ఇప్పుడు మనం మనం చెప్పవలసింది ఏంటంటే సార్, దీని మీద ఎవరో ఎటువంటి దీన్ని స్ఫూర్తిగా తీసుకోవట్లేదు. ఇంత ల్యాండ్ ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత ల్యాండ్ ఒకేసారి నిర్వహించడం చెప్పారు సార్. ఆ రోజు మీ అందరూ చెప్పారండి, స్థానిక రాజకీయ నాయకులు పెద్దగా మీరందరూ కూడా అన్ని పార్టీకి సంబంధించిన వాళ్ళు రిక్వెస్ట్ చేశారని ఇక్కడ బోర్డు అవడం జరిగింది సార్. మీరు రాజకీయ పార్టీలు అన్నీ కూడా సహకరిస్తాము అంటే వచ్చి మాకు సంఘీభం తెలియజేసే మాట వాస్తవం సార్. మీరు కానీ మిగతా రాజకీయ పార్టీలు విజయం ఉంటుంది కానీ దీన్ని ఇట్లా కాకుండా కొద్దిగా పూర్తిస్థాయిలో మీద అనుభూతి వస్తుంది. కొత్త సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఆ నిర్వాసుల సంగతి కూడా తెలిసి దీన్ని ప్రైవేటీకరణ ఆడితే కొద్దిగా ప్రపోజల్ ఇచ్చారు. సేల్ ప్లాన్స్ ఈ పోర్ట్ మనకి ఎక్స్పోర్ట్ చేయడానికి బాగా అడ్వాంటేజ్ ఉంటుంది కనుక సేల్స్లో ఇది వర్క్ చేస్తే బాగుంటుంది అని ఆలోచనకి వచ్చి ఒక రికమెండేషన్ ఇచ్చారు. సో అది బెస్ట్ ప్రపోజల్ అవుతుంది అనేది అనుకుంటున్నాను. సో పబ్లిక్ సెక్టర్లో శ్రీశైల్ ప్లాన్ సార్ ఎక్కడ కూడా శ్రీశైల్ ప్లాన్ సార్ ఎక్కడ కూడా లేదు. అమలు కాదండి సార్, ఒక ప్రెసిడెంట్ పెట్టింది అమ్మడానికి కుదరదు అనుకున్నారు. ఎప్పుడు కూడా రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసి స్టేట్ గవర్నమెంట్, ఆ రోజు నేను స్టేట్ గవర్నమెంట్లో ఉన్నాను కాబట్టి నేను సర్వేలు చేశాను. అపోజిషన్లో ఉన్నప్పుడు మనం చెప్పగలుగుతాం తప్ప అభిప్రాయాలు వాళ్ళు కూడా కన్సల్ట్ చేసేది స్టేట్ గవర్నమెంట్ కన్సల్ట్ చేస్తారు. ఫస్ట్ మాట్లాడాలంటే స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడతాను. మనకి ఇక్కడ వచ్చింది ఏంటంటే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా స్టేట్ గవర్నమెంట్ అనుకున్నంత ఎఫర్ట్ పెట్టడం లేదు ఫస్ట్ నుంచి. దానివల్ల మనకి ఇబ్బందులు వస్తున్నాయి. ఏదేమైనా ఇటీవల వస్తున్నాయి, ఇంకా 1 ఇయర్లో కాకపోవచ్చు.